గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం లోకల్ ఫీల్డ్ ఇంటర్నల్ ఫీల్డ్ చదువుతున్నాం మనకు. అంటే డైఎలెక్ట్రిక్ మెటీరియల్ ఒకట ఒక ఆటమ్ తీసుకున్నట్లయితే దాని మీద లోకల్గా ఏం ఫీల్డ్లో అప్లై అవుతుంది దాన్ని క్యాల్కులేట్ చేసి చూపిస్తున్నాడు లారెంజ్. ఎవరు? లారెంజ్ అండి. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ మనం డెఫినేషన్ ఇస్తున్నాను నేను. ఈ డెఫినేషన్ ఒక్కోసారి చూసినట్లయితే చిన్నగా ఒక రెండు వర్డ్స్గా తీర్చాను నేను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ రిప్రజెంట్స్ ఫర్ పోలరైజింగ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ది డైఎలెక్ట్రిక్ ఈజ్ కాల్డ్ ది ఇంటర్నల్ ఫీల్డ్ ఆర్ లోకల్ ఫీల్డ్. వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చదవండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ నాట్ రిప్రజెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ పోలరైజింగ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ ది డైఎలెక్ట్రిక్ ఈజ్ కాల్డ్ ది ఇంటర్నల్ ఫీల్డ్ ఆర్ లోకల్ ఫీల్డ్ అంటున్నాం. ఓకే, మనం ఇక్కడ ఒక డైఎలెక్ట్రిక్ మెటీరియల్ తీసుకున్నాము కెపాసిటర్లో కూడా. కెపాసిటర్ 2 ఎలక్ట్రోడ్స్ తీసుకున్నామండి. 2 ఎలక్ట్రోడ్స్ తీసుకున్నప్పుడు ఇది ఒక మెటల్ అయ్యి ఉండొచ్చు, ఇది నాన్ మెటాలిక్ మెటీరియల్. డైఎలెక్ట్రిక్ ఎప్పుడు నాన్ మెటాలిక్ మెటీరియల్ మనకు తెలుసు మనకి. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మీరు అప్లై చేసినటువంటి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ వస్తుంది మనకి? ఇటు సైడ్ వచ్చేస్తుంది, అంతే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు సైడ్ వచ్చేస్తుంది మనకి. నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా వస్తుంది? పాజిటివ్ ఇటు సైడ్, నెగిటివ్ అని ఇటు సైడ్. మీరు పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తే పాజిటివ్ ఇటు సైడ్, నెగిటివ్ ఇటు సైడ్. అంటే మనకి ఎలా వస్తుందంటే E1 అనేది తీసుకున్నాను ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎప్పుడు పాజిటివ్ టు నెగిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది మనకి. ఓకే, దీనివల్ల ఈ డైఎలెక్ట్రిక్ మెటీరియల్లో మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ఉంటాయి మనకి, తెలుసు కదా. మనకి ఈ పాజిటివ్ నెగిటివ్ అనేవి దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ పాజిటివ్ నెగిటివ్ వల్ల, ఈ పాజిటివ్ వల్ల ఈ నెగిటివ్ అన్ని ఇటు సైడ్ అట్రాక్ట్ అవుతాయి, ఇటు సైడ్ అట్రాక్ట్ అవుతాయి. ఈ నెగిటివ్ వల్ల ఈ పాజిటివ్స్ అన్ని ఇటు సైడ్ అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఛార్జ్ సపరేషన్ అయింది. ఛార్జ్ సపరేషన్నే మనం పోలరైజేషన్ అంటాం. ఛార్జ్ సపరేషన్ ఏమంటాం మనం పిల్లలు? పోలరైజేషన్ అంటాం. అంటే ఈ పోలరైజేషను మళ్ళీ ఆప్టిక్స్లో ఉన్న పోలరైజేషన్ను మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. డైఎలెక్ట్రిక్స్ అవుతున్నప్పుడు పోలరైజేషన్ అంటే ఈ ఛార్జ్ సపరేషన్ని మనం పోలరైజేషన్ అంటాం. ఓకే, సో మనం ఇప్పుడు దీనివల్ల మళ్ళీ ఇంకొక ఈ ఒక పర్టికులర్ యాటమ్ తీసుకుంటే, దీనివల్ల పర్టికులర్ యాటమ్ తీసుకుంటే ఒక ఇమాజినరీ స్పియర్ తీసుకున్నాం. ఓకే, ఒక ఇమాజినరీ స్పియర్ అండ్ దీని చుట్టూరు ఒక ఇమాజినరీ స్పియర్ అంటే ఒక రేంజ్ వరకు తీసుకుంటే, ఈ ఇమాజినరీ స్పియర్ మీద మనకి ఈ నెగిటివ్ వల్ల ఇటు సైడ్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఈ పాజిటివ్ వల్ల నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. మరి ఇక్కడున్న ఫీల్డ్ అని పేరేం పెడదాం మనం? ఇక్కడ లోపల డైఎలెక్ట్రిక్ లోపల ఉన్నటువంటి ఇండ్యూస్ అయిన ఛార్జెస్, అంటే డైఎలెక్ట్రిక్ లోపల ఇండ్యూస్ అయిన ఛార్జెస్ని దాని పేరు E2 పెట్టుకుందాం అండి. E2 పెట్టుకుందాం. అదే ఇక్కడ రాశాను నేను. E1 ఇస్ ద ఫీల్డ్ డ్యూ టు ద ఛార్జ్ ఆన్ ద ప్లేట్. E1 అనేది ఈ ప్లేట్ మీద ఉన్న ఛార్జెస్ వల్ల వచ్చేస్తుంది. దేనిప్పుడు? మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు. E2 ఈజ్ ద ఫీల్డ్ డ్యూ టు ది ఛార్జ్ ఇన్సైడ్. ఓకే, ఇండ్యూస్డ్ లేకపోతే ఇండ్యూస్డ్ ఆన్ ద డైఎలెక్ట్రిక్ అండ్ ఇండ్యూస్ అండ్ దీనివల్ల ఇది ఇండ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్నే E2 అని అంటాం. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ కదా. మళ్ళీ ఇంకొక స్పియర్ తీసుకుంటే దీనివల్ల ఈ ఆటమ్ మీద ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెడుతుందో దాన్ని E3 అన్నానండి. E3 ద ఫీల్డ్ డ్యూ టు ద ఛార్జ్ ఇండ్యూస్డ్ ఆన్ ది స్పెరికల్ సర్ఫేస్. ఈ స్పెరికల్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఛార్జెస్ వల్ల వచ్చేదాన్ని మనం ఏమన్నామండి? E3 అన్నాం. E3 డైరెక్షన్ చూడండి, ఎటు సైడ్ ఉందో, ఇటు నుంచి ఇటు ఉంది మనకి. అవునా? ఇటు నుంచి ఇటు ఉంది మనకి. నెక్స్ట్ ఇంకొక ఫీల్డ్ కూడా ఉంది అంటున్నాడు. దాని లోపల అంటే ఈ స్పెరికల్ లోపల మనకి ఏముంది ఇంకొక ఫీల్డ్? ఫీల్డ్ డ్యూ టు ది అటామిక్ డైపోల్స్ ఇన్సైడ్ ది స్పియర్ అన్నాడు. ఓకే, ఎందుకంటే ఈ ఒక్క ఆటమే ఉండదు కదా, మొత్తం డైఎలెక్ట్రిక్ మెటీరియల్లో చాలా ఆటమ్స్ ఉన్నాయి. మనం పర్టికులర్ ఆటమ్ ఏ అని తీసుకున్నామండి? దీని చుట్టూరు అంటే నైబర్స్, దీని నైబర్స్ కొంచెం డైపోల్లా క్రియేట్ అవుతాయి, దానివల్ల కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై అవుతుంది అంటున్నాడు. అది అంటే ఇన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఈ ఆటమ్ మీద పడుతున్నాయి. అప్పుడు మనం లోకల్గా ఏదైతే ఫీల్డ్ పడుతుందో, ఓకే, సో దాన్ని మనం మెజర్ చేయడానికి చూద్దాం మనం. ఇప్పుడు నేను ఇంటర్నల్ ఫీల్డ్ అని అంటే మొత్తం గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ మొత్తం గురించి మాట్లాడదాము, లోపల ఉన్నటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. ఓకే, సో E1 ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, దీనివల్ల ఈ ప్లేట్స్ వల్ల వచ్చేటువంటి ఫీల్డ్, ప్లస్ E2 ఫీల్డ్ అంటే ఇండ్యూస్డ్ అయినటువంటి, ఇండ్యూస్డ్ అయినటువంటి ఈ ఛార్జెస్ వల్ల వచ్చే ఫీల్డ్, ప్లస్ E3 ఫీల్డ్ స్పెరికల్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఛార్జెస్ మీద, ప్లస్ E4 అంటే లోపల స్పెరికల్ సర్ఫేస్లో ఉన్నటువంటి లోపల ఛార్జెస్ మీద వచ్చినటువంటి ఫీల్డ్తో మొత్తం ఇంటర్నల్ ఫీల్డ్ వచ్చేస్తుంది మనకి. ఓకే, E1 E2 ఫీల్డ్స్ అనేవి ఏంటి? అవి E1 E2 ఫీల్డ్ అనేది మేజర్గా ఎఫెక్టెడ్ మనకి
ఎలక్ట్రిక్ ఫీల్డ్తోనే ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కొంచెం చేంజ్ అయినా కూడా ఇవన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి ఈవన్ ఏ2ని ఈ అని రాసుకోవచ్చు. ఓకే, నేను ఇలా రాసుకున్నాను, ఈ ఇంటర్నల్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని తీసేసి ఈ అని పెట్టేసుకున్నాను నేను. ఈ రెండింటిని తీసేసి ఈ రెండింటిని తీసేసాను, ఈ అని రాసుకున్నాను నేను. ఓకేనా, ఈ రెండింటిని తీసేసి ఈ అని రాసుకున్నాను. ఇప్పుడు ఈ3 క్యాలిక్యులేట్ చేద్దామండి. మరి ఈ4 పరిస్థితి ఏంటి? ఈ4 అనేది లోపల ఉన్నటువంటి డైపోల్స్ వల్ల, డైపోల్స్ అనేది ర్యాండమ్గా ఓరియంటెడ్ ఉంటాయి కాబట్టి ఈ క్యాన్సిల్ అయిపోయి ఈ4 వాల్యూ అనేది 0 అయిపోతుంది. ఈ4 వాల్యూ అనేది 0 అయిపోతుంది, అంటే రాయాల్సిన అవసరం లేదు మనం ఈ4 అనేది. అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, మరి మేజర్గా ఈ3 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ3 అనేది క్యాలిక్యులేట్ చేసి దీని లోపల పెట్టేస్తే ఈ ఇంటర్నల్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకే, నేను చెప్పాను కదా ఈ3 అనేది. ఇప్పుడు ఈ3 అనేది దీనివల్ల ఈ ఇమాజినరీ స్పియర్ మీరు ఇమాజిన్ చేశారు, దీని మీద ఉన్నటువంటి ఛార్జెస్ వల్ల, ఇండ్యూస్డ్ ఛార్జెస్ వల్ల ఈ ఆటమ్ ఏ అనేది ఆటమ్ మీద ఎంతైతే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై అవుతుందో అది ప్లస్ మీరు ఎక్స్టర్నల్గా చేసిన దానికి అది నథింగ్ బట్ ఇంటర్నల్ ఫీల్డ్ అయిపోయింది. ఇది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఓకే, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సింపుల్గా నేను డెఫినేషన్ ఇచ్చాను, డయాగ్రాము ఈ1 ఈ2 ఈ3 ఈ4 అనేది, దాని డైరెక్షన్స్ కూడా మనకి, డైరెక్షన్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇచ్చాను. మళ్ళీ మనం ఫైండ్అవుట్ చేయాల్సింది కూడా ఇచ్చానండి. ఓకే అవునా, ఓకే చలో వెళ్దామా మరి డెరివేషన్కి. మనం ఇక్కడ ఈ3ని ఫైండ్అవుట్ చేస్తున్నామండి. ఈ3ని ఫైండ్అవుట్ చేస్తే మనం ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇక్కడ ఒక రింగ్ తీసుకుందాం మనం. ఓకే, మొత్తం స్పియర్ గురించి మాట్లాడితే మనం చిన్న రింగ్ తీసుకొని అది ఇక్కడ నుంచి, సో D3 యాంగిల్ అంటే ఇక్కడ నుంచి ఒకటి మనం ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ వేసాము, ఇక్కడ ఒక లైన్ వేసాము అనుకోండి. D3 యాంగిల్ అంటే చిన్నది కదా, చిన్నది యొక్క ఏరియా మనం డిఏ అని తీసుకుంటే, డిఎస్ థిక్నెస్ తీసుకుంటే మనం ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుంది అంటే D3 అని యాంగిల్ చేస్తుంది మనకి. ఓకే, పోలరైజేషన్ గురించి మాట్లాడుకుందాం. పోలరైజేషన్, నార్మల్ పోలరైజేషన్ ఎలా ఉంటుంది మనకి? ఇక్కడ నార్మల్ పోలరైజేషన్ తీసుకున్నట్లయితే మనకి నార్మల్ పోలరైజేషన్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే, పోలరైజేషన్ ఇటు సైడ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది కదా, పోలర్ నార్మల్ ఇటు ఉంటుంది, వై యాక్సిస్లో ఇటు ఉంటుంది. నార్మల్ పోలరేషన్ పిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వై యాక్సిస్లో ఉన్న క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఒకటే తీసేసుకున్నాను. యాంగిల్ ఎటు ఏదైతే చేస్తుందో అక్కడ మనం కాస్ థీటా తీసుకోవాలి. పి కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అని తీసేసుకున్నాను. దాని ఫార్ములా ఏంటి మనకి పోలరైజేషన్ది? ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి ఛార్జ్ ఏంటి మనకి ఇప్పుడు ఈ కోన్ వల్ల వచ్చేది స్మాల్ ఛార్జ్ కాబట్టి డిక్యూ, ఏరియా డిఏ వచ్చేస్తుంది. అవునా, ఇప్పుడు మనం డిక్యూని ఎలా రాసుకోవచ్చు? డిఏ పి కాస్ థీటా అంటే డిఏని ఇల్లు తీసుకెళ్లానండి. ఈక్వేషన్ వచ్చేసింది మనకి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఛార్జ్ బై 4πε² r². మనం ఛార్జ్ ఏంటి ఇక్కడ? డిక్యూ, ఎందుకంటే స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు డిక్యూ ప్లస్లో ఏం పెట్టుకోవాలి మనం? డిఏ పి కాస్ థీటా బై 4πε² r². ఓకే, ఈ డిక్యూ ప్లస్లో ఈ వాల్యూ పెట్టేసానండి. ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకున్నాను. సో ఏమన్నాడు మనకి, ఇంటెన్సిటీని రిజాల్వ్ చేశాడు ఇక్కడ. ఓకే, రిజాల్వ్ చేశాడంటే మనం ఈ ఇంటెన్సిటీ కాంపోనెంట్ తీసుకున్నాం అనుకోండి ఈ రింగ్ మీద. ఓకే, విత్ రేడియస్ ఎక్స్లో, అంటే ఈ రేడియస్ ఎక్స్ మీద ఇక్కడ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది మనకి ఈ ఈ అంటే ఈ చిన్న ఎలిమెంట్ వల్ల ఈ పాయింట్ దగ్గర మనకి ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అనేది మనం రిజాల్వ్ చేసాము. రిజాల్వ్ చేయడం అంటే సో డివైడ్ చేసేసాము. ఇటు సైడ్ వచ్చేసి కాస్ థీటా వచ్చేస్తుంది, ఎందుకంటే యాంగిల్ ఇక్కడ మేడ్ చేస్తుంది కాబట్టి కాస్ థీటా వచ్చేస్తుంది. ఇటు సైడ్ సైన్ థీటా వచ్చేస్తుంది, సైన్ థీటా సైన్ థీటా ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. కాస్ థీటా టర్మ్ ఒకటే మిగులుతుంది, అందుకే ఇక్కడ నేను కాస్ థీటా టర్మ్స్ ఒకటే రాశాను. ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ కాస్ థీటా టర్మ్ అంటే ఎక్స్ టర్మ్ మాత్రమే రాశాను. ఇప్పుడు ఈ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఈ వాల్యూ మనకి ఇక్కడ తెలిసింది కదా, ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాను అంటే ఈ ఈక్వేషన్ వచ్చేసింది. దీంట్లో మనకి ఇప్పుడు కాస్ థీటా కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా అయిపోయింది, మిగతాది రాసేసాను ఇక్కడ. నెక్స్ట్ మనం తీయాల్సింది ఏంటి? డిఏ అనేది తీయాలి. డిఏ అనేది ఏంటి మనకి? ఇప్పుడు ఈ యొక్క ఎలిమెంట్ తీసుకున్నాం కదా, ఈ యొక్క సర్కిల్ తీసుకున్నాం కదా, చిన్నది చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం కదా, దాన్ని సర్కంఫరెన్స్ ఇంటూ థిక్నెస్. సర్కంఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఇది వై అని తీసుకుంటే మనం రేడియస్ 2πy ఇంటూ థిక్నెస్ అనేది చాలా చిన్నది ఇక్కడ ఈ చిన్నది డిఎస్. ఓకే, ఆ డిఎస్ తీసేసుకున్నాను నేను. ఇప్పుడు వై అనేది మళ్ళీ ఒకసారి రాద్దాం. వై ఇక్కడ నుంచి మనకు రేడియస్ తెలుసు, ఇక్కడ యాంగిల్ తెలుసు కాబట్టి వై ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా అనేది వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, వై వాల్యూ. సో డిఎస్ అనేది మనం ఆ యొక్క కోన్ యొక్క మనం తీసుకుంటే సో రేడియస్ ఇంటూ యాంగిల్ అనేది వచ్చేస్తుంది మనకి. కోన్ తెలుసు కదా మనకి, ఆర్క్ యొక్క ఏరియా తీసుకుంటే మనం డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ థీటా అంటే రేడియస్ ఇంటూ థీటా వాల్యూ, డి థీటా వాల్యూ వచ్చేసి ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. పైన సబ్స్టిట్యూట్ చేస్తే డిఏలో మనకేమొచ్చింది 2πr r sin θ వచ్చేసింది మనకి ఇక్కడ. డిఎస్ అంటే r ఇంటూ డి థీటా అనేది వచ్చేస్తుంది మనకి.
ఇక్కడ ఆర్ స్క్వేర్ తీసుకోవాలి, ఎందుకంటే ఆర్ అంటే ఆర్ ఆర్ స్క్వేర్ అయిపోయింది, డిఏ వాల్యూ వచ్చేసింది, డిఏ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మనం. ఓకే, డిఈ ఈజ్ ఈక్వల్స్ టు పీ కాస్ స్క్వేర్ తీటా. సో డిఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను స్ట్రైట్ సైడ్, మనకి ఇక్కడ మొత్తం వాల్యూ ఇంకా సబ్స్టిట్యూట్ చేసేసానండి, 4π ε r స్క్వేర్. ఇక్కడ ఏదో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సిల్ చేద్దాం, 2 2 4 5 5 క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ వచ్చేసి 2 ε0 మిగిలింది, కాస్ స్క్వేర్ తీటా సైన్ తీటా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మొత్తం ఈ స్పియర్ వల్ల మనకి ఈ పాయింట్ దగ్గర ఎంతైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం ఇంటిగ్రేట్ చేయాలి. సో మొత్తం ఎంత ఉంది, సో పై ఉంది కాబట్టి 0 to π లిమిట్ తీసేసుకున్నాను నేను, 0 to π లిమిట్ తీసేసుకుంటే మనకి పీ కాస్ స్క్వేర్ తీటా సైన్ తీటా బై 2 ε0 ఇంటూ డి తీటా. ఓకే, ఇంటిగ్రేషన్ చేస్తే సో ఈ మొత్తం వాల్యూ మనం మీరు కాస్ తీటాని ఎక్స్ అనుకొని తీసుకొని చేస్తే డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ తీటా ఇంటూ అని తీసుకొని చేస్తే మీకు వాల్యూ 2/3 వచ్చేస్తుంది. ఇది మనకి ఎప్పుడు ఇది కాన్స్టెంట్ మన ట్రిగనోమెట్రీలో 2/3 అనేది, అంటే ఈ మొత్తం వాల్యూ చేస్తే నాకు 2/3 వచ్చేస్తుంది. సో మిగతా మిగిలింది ఏంటి, π/2 ε0 కాన్స్టెంట్ లోపల. సో 2 2 క్యాన్సిల్ అయిపోతే π/3 ε0 ఈ 3 వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఇంటర్నల్ రాద్దామంటే ఇంటర్నల్ ఎంత మనకి, ఇంటర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇంటర్నల్ గురించి మాట్లాడితే, సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, సో E1 E2ది మనం ఈ తీసేసుకున్నాను, సో E3ది రాయాలి కాబట్టి E3ది అంట π/3 ε0 వచ్చేసింది మనకి. ఇది ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా, దీని కంటిన్యూషన్లో క్లాసియస్ మోసెట్టి ఈక్వేషన్ తీసేసుకుందాం మనం. ఇప్పుడు మనం క్లాసియస్ మోసెట్టి రిలేషన్ దగ్గరికి వద్దామండి. ఏముంటున్నాడు, వి నో దాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాంగ్ ఈ, ఇది మనకు రిలేషన్ తెలుసు ఆల్రెడీ, డి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాంగ్ ఈ అనేది. ఓకే, ఇంకొక రిలేషన్ ఏంటి డికి, అంటే డిస్ప్లేస్మెంట్కి, డిస్ప్లేస్మెంట్ వెక్టార్కి. సో డి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాంగ్ ఈ ప్లస్ పి, ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, పి అనేది పోలరైజేషన్. ఈ రెండింటిని వాడుకోండి, రెండింటిని వాడుకోండి. ఇప్పుడు ఈ ఎప్సిలాంగ్ నాట్ని ఈడి తీసుకొస్తే ఈ అనేది కామన్ తీయొచ్చు కదా మనం, ఈ డీని మర్చిపోండి, ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. అప్పుడు ఈ కామన్ తీసామనుకోండి, ఎప్సిలాంగ్ మైనస్ ఎప్సిలాంగ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు పి. మనకి ఈ కావాలి కదా, ఈ తీసేసుకున్నాను, పి బై ఈ మొత్తం కిందికి వచ్చేసింది, కిందికి వచ్చేసింది. సబ్స్టిట్యూటింగ్ ది ఈ వాల్యూ ఇన్ ఇంటర్నల్ ఈక్వేషన్, ఇంటర్నల్ ఈక్వేషన్ ఏంటి మనకి పిల్లలు, మనకు తెలుసు కదా ఇంటర్నల్ ఈక్వేషన్ ఏంటనేది, ఈ ఇంటర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడే చేశాను నేను, ఇంటర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ కాబట్టి ఐఎన్టీ అని పెట్టాను ఇక్కడ, ఈ ప్లస్ π/3 ε0. ఈ ప్లస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, π/ε-ε బై రిమైనింగ్ వాల్యూ మనకి π/3 ε0 సేమ్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాము, ఎల్సిఎం చేద్దామండి. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ, సో ఇక్కడ 3 ε0, ఈ ε0 ఇక్కడ 3 ε0 లేదు కాబట్టి ఇక్కడ తీసుకొస్తాం పైకి 3 ε0, ఇక్కడ ε-ε0 లేదు కాబట్టి ఇక్కడ రాస్తామండి. ఇప్పుడు 3 ε0 నుంచి ε0 తీసేస్తే 2 ε0 అయిపోయింది, మన రిమైనింగ్ మనకి వచ్చింది ε0 వచ్చింది. ఇప్పుడు మన కిందర సేమ్ ఉంది కాబట్టి రాసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు వి నో దాట్ మనకు తెలుసు పోలరైజేషన్ డెఫినేషన్ నుంచి మనకు తెలుసు, పోలరైజేషన్ పి ఈజ్ ఈక్వల్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు, మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆల్ఫాకు వచ్చేస్తుంది. ఓకే, పి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వచ్చేస్తుంది. ఈ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ మనకి డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనేది, ఇది బేసిక్ డెఫినేషన్ అండి, మనం బేసిక్ డెఫినేషన్ నుంచి మనం తీసేసుకున్నాం. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఇక్కడ తీసుకుంటే, ఇంటర్నల్ అని పెట్టాను నేను, ఈ ప్లస్లో ఈ ఇంటర్నల్ అని పెట్టాను, ఈ ఇంటర్నల్ తీసుకుంటే π/nα వచ్చేసింది. ఓకేనా, π/nα ఇక్కడ ఇంటర్నల్ ఇక్కడ ఇంటర్నల్ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. సో ఇక్కడ ఈ ప్లేస్లో నేను ఏం చేశానంటే π/nα పెట్టేశాను, π/nα పెట్టేస్తే రిమైనింగ్ రైట్ సైడ్ ఇస్ సేమ్ మనకి. ఓకేనా, π/2 ε0 ε/3 ε0 E ε-ε0. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా మనం క్యాన్సిల్ చేయాల్సింది ఏంటి, పి క్యాన్సిల్ చేసామండి, క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ మనకి ఇట్లా వచ్చింది, సేమ్ రాశాను. రాసేటప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఎన్ఆల్ఫాని ఇట్ సైడ్ తీసుకెళ్ళాను, అప్పుడు ఎన్ఆల్ఫా/3 ε0 అయిపోయింది. ఈ సేమ్ మనం ఇక్కడ ఇట్ సైడ్ ఏమొస్తుంది, ఇక్కడ ఇక్కడ పి క్యాన్సిల్ అయింది కాబట్టి ε-ε0 వచ్చేసింది. ఈ 2 ε0 అనేది కిందకి వచ్చేసింది, అంటే ఈ ఫ్యాక్టర్స్ మొత్తం ఇటు తీసుకొచ్చాను, ఈ దీన్ని ఇటు తీసుకొచ్చాను, ఇటు తీసుకొస్తే ఇట్లా ఈక్వేషన్ వచ్చేసింది మనకి. అవునా, ఓ ఇప్పుడు దీంట్లో మనం అర్థం ఏంటంటే ఎప్సిలాంగ్ని కామన్ తీయొచ్చు, ఇక్కడ మనం ఎప్సిలాంగ్ కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఎప్సిలాంగ్ లేదు కాబట్టి ε-ε0 మైనస్, ఇక్కడ ఎప్సిలాంగ్ ఉంది కాబట్టి 1 పెట్టేశాను, ఇక్కడ ఎప్సిలాంగ్ ఉంది కాబట్టి కామన్ తీసేసాను, ఇక్కడ ఎప్సిలాంగ్ లేదు కాబట్టి డివైడ్ చేశాను π/ε0. ఓకేనా, ఈ రెండింటిని ఇప్పుడు క్యాన్సిల్ చేసేద్దామండి. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసేస్తే మిగిలింది ఏంది మనకి,
సో ఎన్ బై ఎన్ ఆల్ఫా బై త్రీ ఎప్సిలాంగ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎప్సిలాంగ్ బై ఎప్సిలాంగ్ నాట్ అంటే ఏంటి, డైరెక్ట్రిక్ కాన్స్టెంట్ కదా ఎప్సిలాంగ్ ఆర్ కదా, ఎప్సిలాంగ్ ఆర్ మైనస్ వన్ టూ ప్లస్ ఎప్సిలాంగ్ ఆర్. మనం ఏం చేసామంటే ఎప్సిలాంగ్ ఆర్ ముందుకు రాసుకున్నాను ఎందుకంటే పైన కింద ఒకటే లాగ్ కనబడుతుంది కాబట్టి ఎప్సిలాంగ్ ఆర్ని ముందుకు రాసేసి ప్లస్ టూ అనుకున్నాను. ఇదే మనకి క్లాసియస్ మోసెట్టి రిలేషన్ అండి. ఓకేనా పిల్లలు, నేను ఇంటర్నల్ ఫీల్డ్కి డెరివేషన్ చేసి చూపించాను మరియు క్లాసియస్ మోసెట్టి రిలేషన్ కూడా చూసాను. మనకి ఎగ్జామ్లో మీరు కనుక అడిగితే ఒకటే క్వశ్చన్లో ఇంటర్నల్ ఫీల్డ్, లోకల్ ఫీల్డ్ అండ్ క్లాసియస్ మోసెట్టి రిలేషన్ రాయమనంటే లాంగ్ క్వశ్చన్ కింద మీరు బోర్డు మీద ఆ డెరివేషన్ చేసి పెట్టేశాను. ఓకే, నేను డెరివేషన్ చేసి ముందే పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. తొందరగా అయిపోతుంది, లేకపోతే చాలా లెంతి వీడియో అయిపోతుంది మనకి. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మనం. ఓకేనా.